ఈ జనాలకి దూరంగా అంటే బ్రతికిన కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు కోయ జాతికి సంబంధించిన వాళ్ళు అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని ఐలాండ్స్ లో బతుకుంటా చూసా, లైక్ ఇన్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లేకపోతే సమ్ ఫార్ అవే ఐలాండ్స్ లో అసలు మనుషుల కాంటాక్టే లేకున్నా కొన్ని జాతులు ఉన్నాయి కదండి. ఆ జాతుల్లో వాళ్ళు ఏమి చదువుకోకపోయినా ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ నేచర్ ని చూసి నేచర్ తో ఎలాంటి హాని చేయకుండా కొంచెం బతికే జాతులు ఉన్నాయి. ఆ జాతుల్లో కూడా ఏమి తెలియకపోయినా కానీ గాడ్ అని కాన్సెప్ట్ సమ్ ఏదో ఉంది, ఏదో పవర్ఫుల్ క్రీచర్ ఉంది, సంథింగ్ ఈజ్ అబ్జర్వింగ్ అనే ఆ ఇంగిత జ్ఞానం అయితే కొన్ని జాతుల్లో పుట్టుకొచ్చినాయి. అంటే యూ డోంట్ హ్యావ్ టు స్టడీ ఎనీథింగ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, బై హ్యూమన్ ఇన్స్టింక్ట్ గాడ్ అనేది వస్తుంది. అంటే ఈ సినిమా అది చూసుంటారు కరెక్ట్ కదండి. అది కరెక్ట్. అంటే అదేంటంటే హ్యూమన్ సైకాలజీలోనే అంటే మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి ఆలోచించే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పెద్దగా ఉంటుందండి. ఓకే, మిగతా జంతువుల కంటే మనకి బ్రెయిన్లో కొన్ని పర్టికులర్ రీజన్స్ ఏదైతే కాజ్ అండ్ ఎఫెక్ట్కి లింకింగ్స్ పెట్టడం లేదా ప్రెడిక్షన్ ఫ్యూచర్ ప్రెడిక్షన్కి సంబంధించిన ప్రదేశాలు మన బ్రెయిన్లో పెద్దగా ఉన్నాయి. ఓకే, బిగ్గర్ సైజ్. దానికి ఉన్న ఒకనొక సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అక్కడ ఏమీ లేకపోయినా ఉందని ఊహించుకోవటం. ఓకే, మీరు నాది ఒక వీడియో చూసుంటారు, అది ఏంటంటే నమ్మకాలు ఎలా ఏర్పడతాయి అని ఒక వీడియో చేసాను చూసారా. వీడియో చూసాను, అందుకే డౌట్ వచ్చింది ఎగ్జాక్ట్. నాకు. అందులో అందులో మన హ్యూమన్స్ కి ఉన్న బ్రెయిన్ సైజ్ కి ఉన్న ఒకనొక సైడ్ ఎఫెక్ట్ అన్నమాట ఇది. ఓకే, సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అక్కడ నిజంగా ఏం లేకపోయినా సరే దానిలో కారణాలు ఎత్తుక్కోవటం, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఏదో జరిగింది, ఏదో ఉంది అనే టైప్లో కాకతాళీయం అనేది యాక్సెప్ట్ చేయడానికి మనసు ఒప్పుకోదు అనమాట. అందుకే మనం లక్ అనే కాన్సెప్ట్ని లేకపోతే దైవ కృప అనే కాన్సెప్ట్ని తయారు చేసిందే ఎందుకు, కాకతాళీయం లేదా కోఇన్సిడెన్స్ అన్న కాన్సెప్ట్లన్నీ మింగటం రాక వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇలాంటివి తయారు చేసుకున్నారు అనమాట, ఇలాంటి కాన్సెప్ట్స్ తయారు చేసుకున్నారు. బట్ దెర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ అండి. రైట్, దేవుడు అనే కాన్సెప్ట్ కాదు కానీ ఏదో ఒకటి ఉంది అని అనుకోవటం హ్యూమన్ కైండ్కి ఫస్ట్ నుంచి ఉన్న సైడ్ ఎఫెక్ట్. అలాగే మన ఒంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్లే ఉన్నాయండి, ఆ సైడ్ ఎఫెక్ట్లను దాటి ముందుకు రావటమే కదా నాగరికత అంటే. ప్లస్ జంతువుల్లాగా బతకడానికి మామూలుగా ఏమీ నాగరికత లేకుండా బతకడానికి ప్రకృతి ఆల్రెడీ సహకరిస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు గ్యారంటీస్ ఉండవు. ఇప్పుడు పిల్లలు పుట్టే టైంకి తల్లులు చనిపోయే అవకాశం ఉంటుంది, అదే మీకు మెడికల్ కేర్ ఉండి కాస్త సివిలైజేషన్లో ఉంటే చనిపోయే అవకాశం బాగా తగ్గిపోద్ది, బాగా బాగా తగ్గిపోద్ది. పిల్లలకి ఏదో ఒక రోగం వచ్చో సెప్టిక్ అయ్యే చచ్చిపోతారు అంటే నాగరికత లేని టైంలో. ఇప్పుడు ఆ అవకాశం బాగా తగ్గిపోద్ది, సెప్టిక్ అవ్వదు, సింపుల్గా మందు వేసుకుని యాంటీసెప్టిక్లు వేసుకుని వ్యాక్సిన్లు వేసుకుంటే అయిపోద్ది. సో ఈ బతికేయటం అనేది కాన్సెప్ట్ కాదండి, ఎనీథింగ్ క్యాన్ లివ్ ఇఫ్ ద ఎన్విరాన్మెంట్ సపోర్ట్స్, ఎనీథింగ్ క్యాన్ లివ్. కాకపోతే ఎలా బతుకుతున్నామో, ఎంతగా వృద్ధి చెందుతున్నామో అనేది మాత్రమే తేడా అనమాట. సేమ్ అసలు ఏమాత్రం నాగరికత లేకుండా మనం కూడా సేమ్ ఆ జంతువుల్లాగానే ఇదేంటి చింపాంజీల్లాగానే ఉండిపోతాం అంటే యా నో ప్రాబ్లం, అలాగే ఉండిపోయినాయే చింపాంజీలను పిలవబడుతున్నాయి ఇప్పుడు. అవును, చూసాను మీకు చాలా సార్లు చెప్పారు ఈ విషయం. రైట్ సార్, అయితే కానీ థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే అండి, థ్యాంక్స్. ఐ విల్ థ్యాంక్ యూ. కమ్ టు ఐ టేక్ సమ్. Thank you.